హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రసన్న. వెల్కమ్ టు షేరింగ్ థాట్స్. ఈరోజు నేను మా గార్డెన్లో ఉన్న మందార మొక్కల్ని మీకు చూపించడానికి నేను వీడియో చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ మా గార్డెన్లో ఉన్న మందార మొక్కలు అన్నమాట. నా దగ్గర మొత్తం 25 షేడ్స్ మందార మొక్కలు ఉన్నాయండి. వీటన్నింటినీ నేను 11 inches పాట్స్లోనే వేశాను. వీటికి నేను ఎప్సమ్ సాల్ట్ మాత్రమే వేస్తున్నాను, వేరే మెన్యూర్స్ ఏమీ ఇవ్వట్లేదండి. చూసారు కదా మందార మొక్క, 11 inches పాట్లోనే వేశాను. ఎన్ని మొగ్గులు ఉన్నాయో చూసారా? ఇదైతే చాలా చిన్న మొక్క అండి, అయినా సరే ఎన్ని మొగ్గులు వచ్చినాయో చూడండి. ఈ మందార మొక్కలకి నేను ఓన్లీ ఎప్సమ్ సాల్టే వేస్తున్నానండి. అది కూడా ఎప్పుడైనా మొక్క డల్ అయిపోయింది అనుకున్నప్పుడు, అంటే ఒక 15 రోజులకో నెలకో ఒక్కసారి మనం ఈ ఎప్సమ్ సాల్ట్ వేయడం వల్ల కొత్త చిగుళ్ళు రావడం, అక్కడ నుంచి బడ్స్ రావడం జరుగుతుంది. నేను టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసిన కొత్తలో ఇలాగే పెద్ద పెద్ద కుండీల్లో పెడితేనే కానీ మందార పువ్వులు పూయవేమో అని అనుకుని మొక్కలు కొనేదాన్ని కాదండి. మా ఫ్రెండ్ చెప్పింది 11 inches పాట్స్లో పెట్టినా సరే పువ్వులు బాగానే పోస్తాయని. అని చెప్పడం వల్ల నేను మందార మొక్కల్లో ఉన్న కలర్స్, వెరైటీస్ అన్నీ కలెక్ట్ చేసుకున్నాను. మొత్తం నా దగ్గర 25 షేడ్స్ ఉన్నాయండి. ఇదైతే బాన్సై మందార. ఇప్పుడు మార్కెట్లో బాన్సై మందారాలు కూడా వస్తున్నాయండి. ఇవి ఒక 15 inches వరకు మాత్రమే హైట్ పెరుగుతాయి. అయితే పువ్వులు మట్టికి చాలా బాగా పోస్తాయి. మనకి 11 inches కాదు, ఇంకా చిన్న పాట్స్లో 10 inches, 9 inches అలాంటి పాట్స్లో పెట్టినా సరే ఇవి పువ్వులు బాగానే పోస్తాయి. చూసారు కదా, ఇది మామూలు మందారేనండి. నేను మందార మొక్కలన్నీ 11 inches పాట్స్లోనే పెట్టాను. మందార మొక్కలు మనకి మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతాయండి. అంతేకాదు మందార మొక్కని మనం కొమ్మ ద్వారా కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు అన్నమాట. మనం మార్కెట్ నుంచి మందార మొక్కను తీసుకొచ్చిన తర్వాత 3 డేస్ ప్యాకెట్లో అలాగే ఉంచాలి. అది మన వాతావరణానికి అలవాటు పడిన తర్వాత మాత్రమే మనం దాన్ని తీసి రిపోర్ట్ చేసుకోవాలి. ఈ రేక మందారాలతో పాటు నా దగ్గర 5 కలర్స్ ముద్దు మందారాలు ఉన్నాయండి. వాటి కోసం నేను 10 లీటర్స్ పెరుగు డబ్బాలు ఉంటాయి కదా, ఆ పెరుగు డబ్బాలను రెడీ చేసుకున్నాను. వాటిలో ముద్ద మందారాలు పెట్టుకున్నాను. మనం నేల మీద వేసినప్పుడు ఎంతెంత పెద్ద పువ్వు పోస్తుందో అలాగే ఈ 10 లీటర్స్ పెరుగు బకెట్లో కూడా అంతంత పెద్ద పువ్వే పోస్తుందండి. మందార పువ్వులకి సీజన్ ఉండదండి, అవి ఎప్పుడు పువ్వులు పూస్తూనే ఉంటాయి. కానీ మనం చేయవలసిందల్లా 6 గంటలు ఎండ తగిలేలాగా మట్టుకి దాన్ని పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల అవి ఎక్కువ పువ్వులు పోస్తాయి అన్నమాట. వాటర్ మట్టుకి రెగ్యులర్గా పోస్తూ ఉండాలి, అంటే పొద్దున్న సాయంత్రం 2 పూట్ల వాటర్ పోయాలండి. మందార మొక్కలు పెట్టుకునే పాట్స్కి డ్రైన్ హోల్స్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలండి. ఎందుకంటే మనం ఎక్కువ వాటర్ పోస్తాం కదా, అవి నిల్వ ఉండిపోయి వేర్లు కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. డ్రైన్ హోల్స్ ప్రాపర్గా ఉన్న కుండీల్ని మనం మందార మొక్కల కోసం సెలెక్ట్ చేసుకోవాలండి. 15 రోజులకు ఒకసారి ఎప్సమ్ సాల్ట్ ఇచ్చుకోవాలి. అలా ఎప్సమ్ సాల్ట్ ఇవ్వడం వల్ల మనకి కొత్త చిగుళ్ళు రావడం, బడ్స్ రావడం జరుగుతుంది. అంతేకాదు ఈ ఎప్సమ్ సాల్ట్ ఇవ్వడం వల్ల ఫ్లవర్ కలర్ కూడా చేంజ్ అవ్వదండి. అంటే మొక్క బలం లేకపోతే ఫ్లవర్ చిన్నదవ్వడము, లేకపోతే కలర్ మారిపోవడం జరుగుతుంది కదా. అలాంటివి ఏమీ రాకుండా ఉండాలంటే మనం రెగ్యులర్గా
జిప్సం సాల్ట్ ఇస్తూ ఉండాలి. చాలామంది బీట్రూట్ వాటర్ కూడా ఇస్తూ ఉంటారు, అది చేయడం అందరికీ కుదరకపోవచ్చు. జిప్సం సాల్ట్ అన్నది మనకి ఎరువుల షాప్లో చాలా ఈజీగా దొరుకుతుందండి. అది తెచ్చి మనం వాడుకోవడం వల్ల మన మొక్కలు పువ్వులు చాలా అందంగా ఉంటాయి. ఈ మొక్కను చూడండి, నేను 15 రోజుల క్రితం తీసిన వీడియో అండి ఇది. ఈ మొక్క ఎలా ఉందో చూడండి. అప్పుడు ఎప్సమ్ సాల్ట్ వేసానండి. వేసిన తర్వాత 15 రోజులకి మొక్క ఎన్ని బడ్స్ వచ్చాయి చూడండి. టెరెస్ గార్డెన్లో ఉన్న మందారాల కలెక్షన్ చూసారు కదా, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.